రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజెస్లో డిగ్రీ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ కోర్స్ ఉంది. ఈ కోర్స్లో ఉన్న సిలబస్ని ప్రీవియస్ లెక్చర్లో ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో ప్రీవియస్ లెక్చర్లో ఓన్లీ సిలబస్ మాత్రమే చూసాము. ఇప్పుడు ఈ వీడియో లెక్చర్లో యూనిట్ వన్లో ఉన్న కంటెంట్స్, సో అందులో ఆ కంటెంట్స్లో టూ టాపిక్స్ని ఈ వీడియో లెక్చర్లో మనం చూద్దాము. సో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయంటే, ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎంఎస్ ఎక్సెల్, దెన్ ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్, పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ విండో, ఎంట్రింగ్ అండ్ ఎడిటింగ్ డేటా ఇన్ వర్క్షీట్, నంబర్ ఫార్మేటింగ్ ఇన్ ఎక్సెల్, డిఫరెంట్ సెల్ రిఫరెన్సెస్, హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ ఫార్ములా ఇన్ ఎక్సెల్, ఆటోఫిల్ అండ్ కస్టమ్ ఫిల్, నెక్స్ట్ ప్రింటింగ్ ఆప్షన్స్. సో ఇవి మనకున్న టాపిక్స్ ఫస్ట్ యూనిట్లో. సో ఈ టాపిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ ఎ కామన్లీ యూజ్డ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్. ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఎ ప్యాకేజ్. ఇన్ దిస్ ప్యాకేజ్ దేర్ ఆర్ సో మెనీ అప్లికేషన్స్. వీ హ్యావ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సెస్. సో ఇవన్నీ అప్లికేషన్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ అప్లికేషన్స్ నౌ వీ ఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఎంఎస్ ఎక్సెల్. ఇట్ ఈస్ ఎ స్ప్రెడ్షీట్ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ యూజ్ టు సేవ్ అండ్ అనలైజ్ న్యూమరికల్ డేటా. సో ఇందులో ఈ ఎంఎస్ ఎక్సెల్ టూల్లో స్ప్రెడ్షీట్స్ ఉంటాయి. ఈ స్ప్రెడ్షీట్లో మనం డేటాని సేవ్ చేసుకొని, న్యూమరికల్ డేటాని సేవ్ చేసుకొని ఆ న్యూమరికల్ డేటాని అనలైజ్ చేస్తాము. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. ఈ ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అంటే, ఆటోఫిల్, ఏదైతే డేటా సీక్వెన్స్గా ఉంటుందో లేదంటే రిపీటెడ్గా ఉంటుందో ఈ డేటాని మనం క్విక్గా ఫిల్ చేయొచ్చు. అంటే మాన్యువల్గా మనం డేటా మొత్తాన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సీక్వెన్స్లో బేసిక్ డేటాని మనం ఎంటర్ చేస్తే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ డేటాని జస్ట్ మనం సింపుల్గానే ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ రిపీటెడ్ డేటాను కూడా మళ్ళీ ప్రతిసారి మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ఆర్ ప్రీడిఫైన్డ్ ఫార్ములాస్. మనం ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఇలాంటి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి ఎంఎస్ ఎక్సెల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోసమ్. నెక్స్ట్ చార్ట్స్. మనం న్యూమరికల్ డేటాని గ్రాఫికల్ వేలో రిప్రజెంట్ చేయొచ్చు. ఈ గ్రాఫికల్ వేలో రిప్రజెంట్ చేస్తే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద డేటా. నెక్స్ట్ డేటా అనాలసిస్. సో మనం ఎంఎస్ ఎక్సెల్లో ఎంటర్ చేసిన డేటాని అనలైజ్ చేసి వీ కెన్ టేక్ డెసిషన్స్ ఆల్సో ఈజీలీ. నెక్స్ట్ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. మనం ఎంటర్ చేసిన డేటాని సార్ట్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిల్టరింగ్. సో మనకు కావాల్సిన డేటాని మనం ఫిల్టర్ చేసుకొని మనకు అవసరం లేని డేటా అంతా కనిపించకుండా ఓన్లీ దోస్ డేటా వీ నీడ్ వీ కెన్ షో ద డేటా ఇన్ ద స్ప్రెడ్షీట్. నెక్స్ట్ గ్రూపింగ్. సపోజ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా ఇన్ అవర్ స్ప్రెడ్షీట్, వీ నీడ్ టు బి ఫార్మ్ గ్రూప్స్. ఇట్లా గ్రూప్గా ఫామ్ చేయడం వల్ల వీ కెన్ క్యాలిక్యులేట్ గ్రూప్ డేటా. ఇన్ కేస్ దెర్ ఈస్ ఎ బల్క్ ఆఫ్ డేటా వీ కెన్ డివైడ్ ద డేటా ఇన్ టు గ్రూప్స్, దెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఎవర్ ద రిజల్ట్ వీ నీడ్ ఓన్లీ ఫర్ ఎ పర్టికులర్ గ్రూప్, నాట్ ఫర్ ఎంటైర్ ద డేటా. నెక్స్ట్ మ్యాక్రోస్. సో వీ కెన్ రికార్డ్ ఈవెంట్స్ అండ్ దెన్ వీ కెన్ రీయూస్ దట్ రికార్డెడ్ ఈవెంట్స్ ఫర్ ఇన్ ఫర్దర్. దట్ మీన్స్ ద మ్యాక్రోస్ ఆర్ రీయూజ్ఫుల్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ విండో. వెన్ వీఆర్ ఓపెన్ ఎంఎస్ ఎక్సెల్ విండో వీ కెన్ సీ లైక్ దిస్. సో ఇన్ దిస్ ఎంఎస్ ఎక్సెల్ విండో ద టాప్ వన్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. సో దేర్ ఆర్ సమ్ థింగ్స్ అన్డూ, రీడూ, సేవ్ న్యూ డాక్యుమెంట్ అండ్ సర్చ్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది క్విక్ యాక్సెస్ టూల్ బార్. We can easily use these tools directly, we can apply. And then next home,
ఇన్సర్ట్ పేజ్ లేఅవుట్ ఫార్ములాస్ డేటా రివ్యూ వ్యూ డెవలపర్ అక్రౌడ్ సో దీస్ ఆర్ ద మెనూ బార్ ఆర్ రిబ్బన్ ట్యాబ్స్ వెన్ వీఆర్ క్లిక్ ఆన్ వన్ ఆఫ్ ది ట్యాబ్ ఇన్ మెనూ బార్ వీ కెన్ సీ ఆల్ దీస్ లైక్ దిస్ క్లిప్ బోర్డ్ ఫాంట్ అలైన్మెంట్ నంబర్ సో దిస్ ఇస్ ద రిబ్బన్ నెక్స్ట్ here we can see name box when we are click on any cell it shows the name of that cell suppose here it is active cell when we are click on this one it will be highlighted so the name of this cell is in the column name A and the row number 6 so the name of this box is A6 next formula bar this is the formula bar when we can enter here formulas suppose we are entering a data in a particular cell we can see the data here also next in this rows these are the row numbers or row headers in general a spreadsheet is a collection of rows and columns the rows are indicated by numbers the columns are indicated by letters so the columns are indicated by column letters in column header the rows are row numbers next sheet tab in a workbook we can include many number of spreadsheets here it has only one worksheet by clicking on this plus we can add one more worksheet next is the status bar now the page is ready next these are the zoom slider when we are sliding this zoom left the page size will be decrease when we are slide this slider right side the page will be big so these are cells all these are boxes are the cells all these boxes are cells so these are the some major parts of MS Excel window in the next lesson we will see how to enter and edit the data in the MS Excel window.